కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒకసారి వెళ్ళారు, ఇక్కడికి మాత్రం ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ ఇది వాళ్ళు వస్తే కనుక థర్డ్ టైం అవుతుంది. ఆయన షార్ట్ టైం పీరియడ్లోనే ఇప్పుడు రోడ్ షో కావచ్చు ఇవన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఆ రోడ్ షో కూడా ఎలా జరగబోతుంది అంటారు అసలు? ఎంత డెఫినెట్గా అండి, ఇప్పుడు మరి కాసేపులో జరిగే రోడ్ షోకు చాలా కీలకపోతుంది, ఇది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట, పవన్ కళ్యాణ్ పేరు తెలియని వాళ్ళు ఏ ఇంట్లో ఉండరు అని సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పారు. చాలా మంది తక్కువ అంచనా వేస్తారు పవన్ కళ్యాణ్ ఏముంది, ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఏముంది, ఇక్కడ ఇదే ఉన్నది, నీళ్లు నిధులు నియామకాలు అనే శ్లోకంతో తెలంగాణ ఉందని 10 ఇయర్స్ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తాను, ఎప్పుడు కూడా ఆయన వెళ్ళి చూస్తారు. కానీ తెలంగాణలో ప్రజలకు కావాల్సిన ఎక్కడైతే ట్రైబల్స్ ఆదిలాబాద్ బోన్లు ఉన్నారో వాళ్ళకు కావాల్సిన బోర్లు వేయించండి, వాళ్ళకు కావాల్సిన విద్యాపరంగా చదువుకోవడానికి ఉపయోగపడ్డాడు, వాళ్ళకి అండాదండగా ఉన్నాడు, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా నిలబడ్డాడు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అటువంటి స్ఫూర్తితో నేను పునర్జన్మం ఇచ్చిన హైదరాబాద్ నేను తెలంగాణను ఎప్పుడు మర్చిపోలేదు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు కదా, ప్రభుత్వాలు నీళ్లు నిధుల నియామకాల్లో ముందుకెళ్ళలేకపోయినాయి, బీసీల ముఖ్యమంత్రి దళితులను చేస్తానని చెప్పి చేయలేదు, బీసీల ముఖ్యమంత్రి బీజేపీ చేస్తుంది, మోడీ గారు అంటే నాకు ఇష్టం, అందుకని మోడీ గారితో కలిసి వెళ్తానని చెప్పినట్టు ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఇంకొకటి రోడ్ షో, హైదరాబాద్లో జరిగిన రోడ్ షోతో అసలు మోడీ గారు నేను నా వెనక పవన్ ఉన్నాడు, నాతో పవన్ ఉన్నాడు అనేది మొత్తం కంప్లీట్ క్లియర్ కట్ రాజకీయాలు మారినాయి. అవును సార్, మొన్న నిజాంపేటలో కూడా అసలు అంత క్రౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు ఎవరు కూడా ఆయన రోడ్ షో అంటేనే అండి, అవును సార్, ప్రధానమంత్రికి ఎలా వస్తారు, అవును సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ఉంటాడు. నిజాంపేటకు ముందు తాండూరులో చూడండి, అవును సార్, తాండూరు కానీ వరంగల్ హనుమకొండ చూడండి, సూర్యపేట చూడండి, దుబ్బాక రఘునందరావు గెలుపు ఖాయమైపోయింది, వాళ్ళకు కూడా బీజేపీ నాయకులు కూడా తెలుసు, ఈయన ఒకసారి వస్తే ఎల్బీ నగర్ లో చూడండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంక్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఎలా ఓట్లు పడతాయి అనేది కూడా తెలుసు. ఒకప్పుడు రాజకీయాలు వేరు సార్, ఇప్పుడు రాజకీయాలు ఓట్లు సినిమాలు చూస్తారు తప్ప రాజకీయాలు ఓట్లేదు, ఇప్పుడు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాలు సస్టైన్గా రాజకీయాలు 10 సంవత్సరాలు నుంచి నడిపే వ్యక్తి ఎవరు ఉండరు, అంత డబ్బుతో ఖర్చు పెడతారు, కొన్ని 1000 కోట్ల ఆదాయం పక్కన పెట్టి ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఎవరు ఉంటారు. మీరన్నట్టు నిజాంపేటలో మనం చూస్తే కనుక టాపిక్ టీవీ చేయడానికి 6 గంటలు పట్టిందంటే ఆ జనం చూస్తే అసలు ఆ రోజు నుంచి శ్రీశైలం గౌడ్ కన్ఫర్మ్ చేసేసుకున్నాడు కుతుబులో ఒక సీట్ నాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల వస్తుంది. అదే ప్రభావం ఒకటి పలిపోయింది సరిహద్దు ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్ కాన్స్టిట్యున్సీలు అన్నీ ఉన్నాయో, ఎప్పుడైతే 48 బీజేపీ 2 నుంచి కార్పొరేట్లు ఎట్లా అయితే గెలవగలిగారు ఆ రోజు మనస్ఫూర్తిగా జనసేన సపోర్ట్ చేయబట్టి అది బీజేపీకి తెలియదా? కాబట్టి ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బీజేపీ సీట్ల విషయంలో కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ ర్యాలీ ఈ రోడ్ షోలు నిన్న నడ్డా గారితో జరిగింది, బాగా దాదాపు 50,000 మంది పైన వచ్చారు, రోడ్ షోలో వేలాది మంది ఆయన నిరాజనాలు పడతారు. అదేవిధంగా ఇప్పుడు కూకట్పల్లి మిగతా భాగం చాలా మంచిగా ప్రజలు స్వీకరిస్తారు. ఎందుకు కూకట్పల్లి గెలవాల్సిన ఆవశ్యకత ప్రజలకు తెలియజేయడానికి స్పష్టమైన అవకాశం ఉన్నది. అదేవిధంగా మీరన్నట్టు మిగతా కాన్స్టిట్యూన్సీ అంటే సమయాభావం లేదు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 4 కాన్స్టిట్యూన్సీలు, టికెట్ల విషయంలో కొంతమంది సమర్థులకు ఈగిపోవచ్చు, కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా కావచ్చు, పోటీ అయితే ఇవ్వగలరు కానీ గెలుపోవటంలో స్పష్టంగా ఉన్నది ఏకైక నియోజకవర్గం కూకట్పల్లి. అవును సార్, మనం విశ్లేషకుడైనా యాజ్ అ లామెన్గా మీరైనా నేనైనా రాష్ట్రంలో ప్రజల్లో ఏ విధంగా ఉన్నది మనం చెప్పగలిగాం. కాబట్టి కూకట్పల్లి అనేది సిటీలో ఉన్నది కాబట్టి ఈ మీరన్నట్టు ఒకసారి కార్యవర్గం క్రియాశీల కార్యవర్గ సమావేశం మీటింగ్ పెట్టారు, రెండోసారి నడ్డా గారితో మీటింగ్ బహిరంగ సభలో పాల్గొంటారు, మూడోసారి రోడ్ షో ఆల్మోస్ట్ నిజాంపేటలో జరిగినా కూడా అది నిజాంపేటలో టచ్ చేసినట్టు ఈ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం ఏంటంటే ముఖ్యంగా మహిళలు, పవన్ కళ్యాణ్ గారు కావాలి, జనసేన కావాలని గాజు గ్లాస్ కొట్టు ప్రతి ఇంటింటికి, మిగతా పార్టీలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఏంది ఏంటంటే మహిళలు ఎక్కువ, మహిళలు కూడా ఓటింగ్ లో పాల్గొనేది ఎక్కువ మహిళలు ఉంటారు చూడండి, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ప్రతి ఇంటింటికి ప్రచారం స్వచ్ఛందంగా చేస్తున్నారు గాజు గ్లాస్ తీసుకెళ్ళి. అదేవిధంగా మహిళతో పాటు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు గ్రాస్ రూట్ లెవెల్ ఉన్నారో వాళ్ళు ఒక చైతన్యవంతులయ్యారు, మనం గెలిపించుకోవాలి మన అభ్యర్థిని, మనకి ఒక వ్యక్తి వచ్చాడు కదా, ఆ వ్యక్తి ఏమి రాజకీయాల్లో లేకముందు ఇంత సేవ చేస్తే లైన్స్ క్లబ్ ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యే గెలిపించుకుంటే మనకు ఒక అండాదండ ఉంటారు కదా, ఎడిదిగి పవన్ కళ్యాణ్ గారిని మనం అడగొచ్చు కదా, పవన్ కళ్యాణ్ అనక బీజేపీ ఉంది కదా, బీజేపీ కూడా ఫాస్ట్గా పవన్ కళ్యాణ్ అడిగింది పనులు చేసి పెడతారు కదా, అభివృద్ధి కూకట్పల్లిని మరింత ముందుకి తీసుకెళ్లాలంటే ఒక సమర్థవంతమైన వ్యక్తుల కోసం వాళ్ళు డెఫినెట్గా చూస్తారు. ఇవన్నీ అద్భుతమైన అవకాశాలు మొత్తం కలవటం వల్ల అద్భుతమైన అవకాశం కూకట్పల్లి రిజల్ట్ ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు గెలవబోతున్నారు.